నా మిత్రులు చిన్ననాటి సహాధ్యాయి ఉద్యమంలో ఒక ధృవతారగా నిలిచి నా మిత్రులు దేశవత్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. శ్రీ దేశవత్ శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్ అండి. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ నాయి నరసింహారెడ్డి గారిని కూడా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారికి పరమహంస పరిపాలకాచార్య గన్నవరం జగత్ భోరేశ్వరి పీఠం పీఠాధీశ్వరుడు శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారికి అపర వివేకానందునిగా ధర్మ సంస్థాపన కోసం తెలుగుతున్న శ్రీపీఠం వ్యవస్థాపకుడు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు ఈనాడు మన రాష్ట్రం సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు, ఆచంద తరార్థం గుర్తుంచుకునే రోజు. ఒక మహాయోగి, ఒక మహాతపస్వి, ఒక శాస్త్రీయ ఉపాసకుడు, సాక్షాత్తు రాజమేశ్వరి అమ్మవారి స్వరూపం అయినటువంటి ప్రముఖ పంచాంగకర్త జ్యోతిష్యులు మహాపండితులు శ్రీ 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 పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి జీవన సాఫల్య పురస్కారం స్వర్ణకంకణ ప్రదానంతో, ధార్మిక వరేణ్య బిరుద ప్రదానంతో ఈనాడు ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నటువంటి ఈ సభ నిజంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక ఎన్ని జన్మల పుణ్యఫలమో. ఇంతటి సత్కార్యం, ఇంతమంది పండితోత్తములు, ఇంతమంది పెద్ద పెద్దలైనటువంటి మహానుభావులైనటువంటి నాయకులు మా పీఠాధీశ్వరుల సమక్షంలో శ్రీ 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 పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారిని గౌరవించుకునే భాగ్యం నాకు కలిగింది. నిజంగా దర్శనం కుటుంబం నిజంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గర్విస్తోంది. ఒక పండితుడిని, ఒక మహానుభావుడిని, ఒక శాస్త్రేయుడిని దేశమంతా గుర్తించే, దేశమంతా గౌరవించే ఒక నాయకుడు ఈనాడు పల్లకితో ఊరేకి ఇక్కడికి సాధారణంగా తీసుకొచ్చి మంగళ ధ్వానాలు వేద వేద నాదాల మధ్య మనం ఇంత గౌరవంగా ఇక్కడికి తీసుకువచ్చాం. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక నిజంగా నిజంగా ఇది ఎంతో గర్వకారణమైన విషయం. గత 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల పాత్రికేయ ముక్తి తర్వాత ఈ జీవితానికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం, ఏదైనా నలుగురికి సేవ చేసే భాగ్యం కలిగించాలన్న ఉద్దేశంతో ఈనాడు ఆంధ్రజ్యోతిలో 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను నాకు నేనుగా ధర్మ సంస్థాపన, నాకు తోచిన విధంగా సంస్కార సమాజం కోసం పాటపడాలన్న ఉద్దేశంతో దర్శనం అనే ఆధ్యాత్మిక వార్తామాస పత్రికను 9 సంవత్సరాల క్రితం పూర్తి సాడు ప్రారంభించుకొని ఇప్పుడు 10వ సంవత్సరంలో చేయడం నిజంగా ఎంత అదృష్టం. శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ కృష్ణ మహాస్వామి వారికి గత సంవత్సరం లలిత కళా తోరణంలో గురువందనం చేసుకునే భాగ్యం నాకు మాత్రమే దక్కింది. అలాగే కంచికాపకోటి పీఠాధీశ్వరుడు పరమహంసపురేంద్ర రాజకాచార్య శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి 60వ పీఠాధిరోహణ మహోత్సవం జరుపుకునే భాగ్యం దర్శన కుటుంబానికి మాత్రమే దక్కింది. అందుకున్న ఆంధ్రభవన్ సంపాదకులు వరిష్ట పాత్రికేయులు శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారి షష్టి పూర్తి సన్మానం, ధార్మిక వరణ్య పురస్కారం ఇదే వేదిక మీద నిర్వహించుకున్నాం. అదేవిధంగా భక్తి ఛానల్ ద్వారా ధార్మిక సంస్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్న, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న నరేంద్ర చౌదరి గారికి కూడా 2 సంవత్సరాల క్రితం కుమారుడుగంగాశ్రమంలో జరిగిన సహస్ర సత్యనారాయణ వ్రతకృతుకు ప్రతి సంవత్సరం దర్శనం వార్షికోత్సవం రోజున అవధాన సప్తాహం భాష కోసం, తెలుగు భాష కోసం, అవధాన విద్యను మనం పరిరక్షించుకోవడం కోసం 4 సంవత్సరాలు వరుసగా అవధాన సప్తాహాలను శ్రీ జిఎం రామచంద్ర గారి శతావధానం, అదేవిధంగా సనాతన ధర్మ పునరక్షణ కోసం కోటి కుంకుమార్చ భావుడు ఈ శాక్తేయుడు 3000కు పైగా ఆలయాలను ప్రతిష్ట చేసిన, 3000కు పైగా యాగాలను నిర్వహించిన, వేలాది మందికి శాక్తేయ ఉపదేశాలు ఇచ్చిన ఈ మహానుభావుడు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారికి ఈ రోజున స్వర్ణ కంకణ ప్రదానంతో, ధార్మిక వరేణ్య బిరుదంతో, జీవన సాఫల్య పురస్కారం
అందిస్తున్న ఈ కార్యక్రమానికి గౌరవనీయుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ధర్మం అంటే బ్రాహ్మణుడన్న వేద పండితులన్న వేద సంస్కృతి అన్న సాష్టాంగ నమస్కారంతో గౌరవించే శ్రీ ఎన్జే చంద్రశేఖరరావు గారు, అదే విధంగా ధర్మం కోసం కృషి చేస్తున్న శ్రీ అరవయ్య కృష్ణారావు గారు, మా రమణన్నయ్య జస్టిస్ నరసింహారెడ్డి గారు, వారు హైకోర్టు ఉన్నత స్థాయిలో న్యాయమూర్తిగా ఉన్న ధర్మం దగ్గర ఒక సైనికుడిగా ఒక కార్యకర్తగా కృషి చేస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి గారు, మా గురువులు శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారు, అదే విధంగా నమస్తే తెలంగాణ ద్వారా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం ఈ సనాతన ధర్మ సంస్కృతిని పాటుపడాలని చెప్పి ఏ పండితుడు వచ్చినా ఏ బ్రాహ్మణుడు వచ్చినా సంస్కృతిని నిలబెట్టే ఏ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ నమస్తే తెలంగాణ ద్వారా విశేషమైన సేవలు ఇస్తున్న మా రాజన్ గారు, అదే విధంగా స్వామి వారికి స్వతహాగా గురువులు వారి దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి ఇంతింత అన్నట్టు చిన్న కాంగ్రెస్ కార్యకర్త నుంచి పాత్రికేయవతి ద్వారా పార్లమెంట్ లో అడిగినటువంటి శ్రీ ఆనంద భాస్కర్ గారు, ఇంకా ధర్మం ఒక పోలీసు అధికారిగా ఉంటూనే సమయ విరమణ ఇన్ని పదవులు వచ్చినా కూడా లెక్క చేయకుండా సంస్కృతాంధ్ర పరిశోధన చేస్తూ సనాతన ధర్మం కోసం హిందూ భావధార వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి శ్రీ అరవిందరావు గారు, ఇక చివరగా మా పేరు ఆరం రాములు గారు, వారు